భూత ప్రేత పిశాచాల పనిపట్టే దేశంలోని ఏకైక ప్రాంతం పవిత్రమైన శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ పేరుతో పిలిచే ఈ ఆలయంలో హనుమంతుడు ప్రధానంగా పూజలు అందుకుంటాడు రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉండే ఈ పురాతన ఆలయం చాలా విశిష్టమైంది దుష్ట శక్తులను వదిలించుకోవడానికి వందలాది భక్తులు రోజు ఈ ఆలయానికి వస్తారు మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ హనుమంతుని దేవాలయాలు ఉన్నా ఇది మాత్రం భూతాలను తరిమి కొట్టే శక్తి కలిగిన ఆలయం దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ స్వామి స్వాంతన చేకూర్చుతారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని మతాల వారు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు తమకు పట్టిన భూతాలను వదిలించుకోవడానికి వస్తారు కాబట్టి భయంకరమైన శబ్దాలు వినపడతాయి ఈ అరుపులకు కొందరు భయభ్రాంతులకు గురవుతారు బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం ఉంది ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ స్వామిని ధరకష్ బుంది అనే కానుకలు అర్పిస్తారు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు శని మంగళవారాలు రెండు రోజులు మాత్రమే దయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజుల్లో జనం తండోపతండాలుగా తరలివస్తారు అత్యంత పురాతనమైన ఈ దేవాలయంలో జరిగే భోతోద్ఘటన గురించి జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేసింది ఈ గుడి ఆవరణలో చూశారంటే దయ్యాలతో భూతాలతో పీడించబడి ఎన్నో బాధలు పడుతున్న కొంతమంది ఈ గుడి చుట్టూ మీకు కనిపిస్తూనే ఉంటారు ఈ గుడి యొక్క వాతావరణం చాలా భయంగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ దేవాలయానికి తమకు పట్టిన దుష్ట శక్తులు వదిలించుకోవడానికి వాటి వల్ల బాధపడుతున్న ఎంతోమంది ఈ గుడికి వస్తూ ఉంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించరాదు భూతవైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడేవారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి అంతేకాదు తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినాలి ఇంటికి మాత్రం తీసుకువెళ్ళకూడదు ఒకవేళ అలా తీసుకువెళ్తే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం రాజస్థాన్లో ఉండేవారే కాకుండా దేశంలో చాలామంది శక్తులు తంత్రాలతో బాధపడుతున్నవారు ఈ గుడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు జాతి మత భేదాలు లేకుండా జాతి మత భేదాలు లేకుండా కూడా చాలామంది ఈ స్వామి వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా హనుమంతుని భక్తులు అయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి